ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కుండబద్దలు కొట్టింది కేంద్రం. లోక్సభలో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం కోరినందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు చెప్పారు. విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రానిదే అన్న ఆయన, ఏపీకి సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీకి 2015 నుంచి 2019 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు రుణం సమకూర్చడంతో పాటుగా వడ్డీ కూడా కడుతున్నామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద 19,846 కోట్లు ఇచ్చినట్లు సభలో చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద ఏపీకి ఇప్పటికే 22,112 కోట్లు ఇచ్చామన్నారు. 2020-21లో ఏపీకి 5,897 కోట్లు అందించినట్లు చెప్పారు పంకజ్ చౌదరి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కుండబద్దలు కొట్టింది కేంద్రం. లోక్సభలో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఆన్సర్ ఇచ్చారు. గత ప్రభుత్వం కోరినందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు చెప్పారు. విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రానిదే అన్న ఆయన, ఏపీకి సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీకి 2015-19 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు రుణం సమకూర్చడంతో పాటుగా వడ్డీ కూడా కడుతున్నామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద 19,846 కోట్లు ఇచ్చినట్లు సభలో చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద ఏపీకి ఇప్పటికే 22,112 కోట్లు ఇచ్చామన్నారు. 2020-21లో ఏపీకి 5,897 కోట్లు అందించినట్లు చెప్పారు పంకజ్ చౌదరి.